Hello guys, welcome back to my channel. So iroju chesi nenu akkada manaku chupichanu kada thumbnail lo alanti de blouse nenu recreate cheyabothunanu. So akkada chesi green blouse undi kavati na daggara green ledhu kavati pink ki contrast green anedi vesunanu. First aithe manam design anedi draw chesukunnamu. Ippudaithe manam border kosamu stone chain ball chain stone chain tho layers anevi vesukuntunnamu. So meeru aithe chuseyandi. మనం బార్డర్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము లోపల ఉన్న మెయిన్ స్టెమ్ కి షుగర్ బీట్స్ తో ఆరి వర్క్ అనేది కుట్టుకుంటూ వస్తున్నాము ఆరి వర్క్ రాని వాళ్ళైతే నార్మల్ నీడిల్ తో గొలుసు కుట్టుతో అయినా కుట్టుకుంటూ రావచ్చు సో మనం మెయిన్ స్టెమ్ ఉంటుంది కదా మధ్యలోది దానికైతే మనము షుగర్ బీట్స్ తో కుట్టుకుంటూ వస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాంటి ఫ్రేమ్స్ దొరుకుతాయి ఐ షేప్ లో ఐ షేప్ ఫ్రేమ్స్ తీసుకొని మన ఫ్లవర్ కి బేస్ అనేది రెడీ చేస్తున్నాము దాని కోసం నేను gold color frame and gold color kundan anedi use chestunanu so manam base anedi flower ki create chestunamu adi manaku pure ga maggam work undi kada blouse danne manam easy way lo ela create cheskovalanedi nenu ee video lo meeku chupistunanu so step by step process aithe chuseyandi అయితే మనం లీవ్స్కి అవుట్లైన్ అనేది వేసుకున్నాము కదా ఇప్పుడు వచ్చేసి మనం స్ప్రింగ్తో లోడింగ్ అనేది చేసుకుంటున్నాము సో మనకు లోడింగ్ ప్రాసెస్ కోసం మనము ఆరి నీడిల్తో అయినా వేసుకోవచ్చు కానీ ఆరి నీడిల్తో మగ్గం వర్క్ రాని వాళ్ళకైతే చాలా డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి నేను నార్మల్ నీడిల్తో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను బేస్కి రెండు స్ప్రింగ్స్ అనేవి కింద పెట్టుకున్నాను అది ఎందుకు పెట్టినానంటే మనకు ఒక ఎంబోస్ లుక్ రావడం కోసం మనము కింద సపోర్ట్ కోసము ఇలాగ రెండు లేయర్స్ లాగా స్ప్రింగ్ అనేది పెట్టుకొని దాని మీద ఇలా జిగ్జాగ్ వేలో కుట్టుకుంటూ వస్తే సైడ్ బై సైడ్ మనకి ఎంబోస్ లుక్ అనేది వస్తుంది మనము డైరెక్ట్గా ఇలాగ పెట్టుకుంటూ వస్తే మనకు ఫ్లాట్ లుక్ వస్తుంది అంత లుక్ అనేది రాదు సో మనం తప్పకుండా కింద మనము లోడింగ్ కోసము మనం స్ప్రింగ్ అనేవి రెండు లైన్స్ అనేవి పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనకు లుక్ అనేది చాలా మంచిగా వస్తుంది కావాలంటే ఇప్పుడు మీరే చూడండి దగ్గర నుంచి నేను మీకు చూపిస్తాను మనం ఫ్లవర్ పార్ట్ అనేది వేసుకుంటున్నాము ఫ్లవర్ పార్ట్కి వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ గ్రీన్ తీసుకొని ముడికుట్టు అనేది వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఆప్షనల్ అండి మనకు కావాల్సినది ఏదైనా మనకు ఈజీగా వచ్చే వర్క్ మనం ఏదైనా ఫిల్లింగ్ వేసుకొని ఫ్లవర్ని కంప్లీట్ చేసుకోవచ్చు కానీ నేనైతే ముడికుట్టు వేసుకుంటూ ఫ్లవర్ని కంప్లీట్ చేస్తున్నాను అదొక మంచి లుక్ ఇస్తుంది కాబట్టి
ఇప్పుడైతే మన ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు షుగర్ బీడ్స్ అండ్ రౌండ్ కలర్ బీడ్స్తో నేను డెకరేట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మన ఫ్లవర్ అయిపోయింది కదా, సైడ్లో మన గ్యాప్ ఉంది కాబట్టి మనము ఒక లీఫ్ బంచ్ లాగా షుగర్ బీడ్స్తో వేసుకుంటున్నాము. సో దానికోసం నేను ఎలా చేస్తున్నాను అనేది మీ ప్రాసెస్ అయితే చూడండి. మనం షుగర్ బీడ్స్ ఒక రౌండ్ బీడ్ అనేది పెట్టుకుంటూ కుట్టుకుంటూ ఒక లీఫ్ ప్యాటర్న్లో కుట్టుకుంటూ వస్తున్నాము. కదా ఇలాగ ఒక బంచ్ లాగా మనం కుట్టుకున్నాక మన ఫ్లవర్కి అవుట్ సైడ్ వచ్చిన ఫ్లవర్స్కి అన్నిటికీ మనము మళ్ళీ పైన బీడ్స్తో డెకరేట్ అనేది చేసుకుంటున్నాము. ఇన్నర్ అంటే మనకు నెక్ సైడ్ ఉన్న ఫ్లవర్స్కి మనం అలాగే వదిలేస్తాము. అవుటర్ రింగ్ అంటే మనకు అవుట్ సైడ్ ఏదైతే వచ్చాయో దానికి మనము ఇలాగ బీడ్స్తో డెకరేట్ చేసుకుంటున్నాము. అలా చేసుకోవడం వలన మనకు అవుట్ సైడ్కి ఫ్లవర్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అయితే మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిపోయినాక లుక్ అయితే ఇలా ఉందండి, చాలా సింపుల్గా ఉంది. దీన్ని మనము మగ్గం వర్క్ చేయలేదంటే ఎవరు నమ్మరు. సో మనం ఈజీ వేలో ఈ వర్క్ అనేది వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. దీని స్లీవ్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, సో తప్పకుండా వాచ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు చాలా యూజ్ అవుతుంది.